ఒరే నా మాట వినరా బాబు, ఇంక వెతకడం వేస్ట్. అదేంట్రా 10 ఇయర్స్లో మొత్తం మారిపోయింది? ఇటు చూసినా మొత్తం అపార్ట్మెంట్సే ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు. అడ్రస్ లేకుంటే అమ్మాయిని ఎతకడం వేస్ట్ రా, నీకేం అర్థం కాదు. వెళ్దాం పదరా బాబు, పదరా వెళ్దాం, ఇదేది జరిగినట్టు లేదు. సార్ మహామేడం కన్నా ముఖ్యమైన పని ఇంకేమీ లేదు సార్. మీకు లోకల్ ఎవరైనా ఫ్రెండ్ ఇరుక్కా సార్? ప్రేమిస్తే ఎలా విడిపోవాలో నన్ను అడగండి, ఆల్రెడీ విడిపోతే ఆనందాన్ని నాతో పంచుకోండి. మరి ఎన్నా సార్? బాబీ నేను రా సిద్ధు. సిద్ధు హాయ్ రా, ఎలా ఉన్నావు? ఏంట్రా ఈ ప్లెజెంట్ సర్ప్రైజ్? చాలా పెద్ద కథ భయ్యా, ముందు బాత్రూమ్ ఎక్కడుంది చెప్పు. ఎవరు? వన్ మినిట్. ఎవడను ఎక్కడేం చేస్తున్నావు? హలో సిద్ధు, ఈ సెంటిమీటర్ గడ్డ బాస్. ఈ సెంటిమీటర్ గడ్డ మీ బాస్ ఏంటే? సరే మీరు అందరు ఎక్కడున్నారు? సిద్ధు ఇదేరా నా ప్రపంచం. రే ఇంట్లో ఎవ్వరు లేరు, ఎంజాయ్. ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు చెప్పా కదేంటో. ఆ కథ పక్కనెట్టు భయ్యా, ముందు నా కథ ప్రశాంతంగా చేసుకుంటా. ఎక్కడ అక్కడ ఎక్కడుంది? సిద్ధు సారా కూర్చో. ఇప్పుడు చెప్పరా ఏంటి విషయం? సడన్ గా నన్ను ఎందుకు కలవాలనిపించింది? నేను వచ్చింది నిన్ను కలవడానికి కాదురా. మరి మహాన్ కలవడానికి. ఆవిడెవరు? మహారా, మన స్కూల్మేట్. అయ్యా బాబోయ్, ఏంట్రా నువ్వు స్కూల్మేట్? అది అమ్మాయిని కలవడానికి వచ్చావా? ఎందుకు? రే మహా నా ఫస్ట్ లవ్ రా, నేను తను మర్చిపోలేకపోతున్నాను. రే ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్మేట్, తన్ని ఫస్ట్ లవ్వా, మర్చిపోలేకపోతున్నావా? మహా డ్రెస్ కోసం చాలా వెతికాను రా, కానీ ఎంత వెతికినా దొరకట్లేదు. అండ్ మోర్ ఓవర్ సిటీ మొత్తం మారిపోయింది, నాకేం అర్థం కావట్లేదు. ప్లీజ్ రా, ఎలాగైనా నువ్వే హెల్ప్ చేయాలి. అయ్యా బాబోయ్, అమ్మాయి అంటే అంత తేలిగా నీకు? నువ్వేమో ప్రేమ ప్యారు ఇష్కు మొహబ్బత్ అంట మాట్లాడుతున్నావు. జీవితంలో తెలియకుండానే ప్రాబ్లమ్స్ ఎంటర్ అయిపోతాయి, కానీ మగాళ్ళు మాత్రం అమ్మాయి అనే పెద్ద ప్రాబ్లమ్ని ప్రేమ పేరుతో ఎత్తుక్కుంటూ మరీ వెళ్తారో, అంకనాకపోతారు. ప్రేమ ఎంత మాయ చేస్తుందో తెలుసురా, ప్రేమలో పడి వరకు తిమ్మిరి తిమ్మిరిగానే ఉంటది, అప్పుడు తీరుతుంది దోళ. మన సొంత ఒపీనియన్స్, మన ఇష్టాలు ఇవేవి లెక్కలోకి రావు. అమ్మాయి ఏది ఇష్టపడితే అదే ఇష్టపడాలి, ఆ అమ్మాయి ఏది ఆశ్రయించుకుంటే దాన్ని మనం ఆశ్రయించుకోవాలి. అమ్మాయిల కోసం దేవుడు సృష్టించిన బానిసలరా అబ్బాయిలంటే. అసలు ఇదంతా ఈ మొబైల్ ఫోన్ వల్ల వచ్చిందిరా. మొబైల్ ఫోన్ అనేది అమ్మాయిలు మన మెళ్ళలో కట్టే కుక్క బెల్ట్. దానికి తోడి మొబైల్ నెట్వర్క్ వాళ్ళు 0.5 పైసా పర్ సెకండ్, 0.5 పైసా పర్ 2 సెకండ్స్, అన్లిమిటెడ్ మొబైల్ కాల్స్, మాట్లాడుకోండి ఇంకా మాట్లాడుకోండి. ఇప్పుడు కొత్త ట్రెండ్ SMS ట్రెండ్ స్టార్ట్ అయింది. మనం ఏదో పనిలో ఉన్నప్పుడు అమ్మాయి దగ్గర నుంచి ఐ లవ్ యూ అని ఓ SMS వస్తుంది. మనం ఏదో కాస్త ఫీల్ అయ్యి ఐ లవ్ యూ టు డార్లింగ్ అని SMS చేస్తాం. మళ్ళీ కాసేపట్లో ఐ మిస్ యూ అని ఒక SMS వస్తుంది. ఇలా SMS మీద SMS, SMS మీద SMS వస్తానే ఉంటాయి. నువ్వు 2 SMS రిప్లై ఇవ్వలేదా అనుకో, 10 మినిట్స్లో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ దగ్గర నుంచి ఐ డోంట్ థింక్ యూ లవ్ మీ ఎనీ మోర్ వరకు వస్తుంది. అమ్మాయిలకి అబ్బాయిలు ప్రశాంతంగా ఉంటావు ఇష్టం ఉండదురా. అమ్మాయిలతో నువ్వు ఎప్పుడు ఆర్గ్యూ చేయలేవు, చేసినా నువ్వు వాళ్ళతో నెగ్గలేవు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్, ఇది నిజం. బిహైండ్ ఎవ్రీ సంకనాకపోయిన మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్, ఇది ఇంకా పెద్ద నిజం. సక్సెస్ఫుల్ మ్యాన్ల కంటే సంకనాకపోయిన మ్యాన్ల కంటే ఎక్కువ, దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు. రే 10 జన్మలు ఎత్తినా అమ్మాయిలు సంతోష పెట్టడం ఎవరి వల్ల కాదురా. కొండ మీద కోతిని తెచ్చిచ్చినా సరే ఆ కోతి తినిపారేసిన కొబ్బరి చెప్ప కావాలంటారు. అమ్మాయిల దృష్టిలో అబ్బాయిలు కుక్కలు కూడా కాదు, కుక్క తోకలు. ఎస్ వాళ్ళు చెప్పినట్టల్లా ఆడాలి, లేకపోతే చిన్న చిన్న విషయాలు గొడవలు పెట్టేసుకుని సింపుల్ గా బ్రేకప్ చెప్పేస్తారు. వాళ్ళు ఎవరో మనం ఎవరో అన్నట్టు బిహేవ్ చేస్తారు, తర్వాత మనకంటే డబ్బు నోన్ చూసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు. మనం శాంతం నాగిపోయామని అప్పుడు తెలుస్తుంది. రే సిద్ధు, నువ్వు ఇంకా ఎర్లీ స్టేజ్ లో ఉన్నావు, నా అనుభవంతో చెప్తున్నాను. వచ్చినందుకు 4 రోజులు నుండి హ్యాపీగా ఎంజాయ్ చేయి, తర్వాత హైదరాబాద్ వెళ్ళి నీ పన్ను చూసుకో. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, మంచి పార్టీ అరేంజ్ చేశాను, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి టెర్రస్ మీదకి వచ్చే, నువ్వు రారా. ఒక పార్టీ అంటే గెలిపొచ్చు. కానీ భయ్యా మీరు చాలా గ్రేట్ భయ్యా, మీరు ఎంత రీసెర్చ్ చేసి ఉంటే అమ్మాయిల గురించి ఇన్ని డీటెయిల్స్ కనుక్కుంటారు.
మీరు చాలా గ్రేట్ భయ్యా. అయ్యో బాబోయ్, రీసెర్చే పోడా, ఒక అమ్మాయిని ప్రేమించాను, మరి దాని తర్వాత వాటి అంతటా అన్ని తెలిసిపోయినాయి. సూపర్ సార్. సిద్ధు రారా, రా కూర్చో పెగ్గే. నాకు మూడు లేదురా, మీరు కానివ్వండి. ఈ ప్రేమ గేమ అన్ని వేస్ట్ రా, టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్. అంత పైగా నువ్వేదో దాన్ని షుగర్ కోటింగ్ వేసి ఫస్ట్ లో అంటున్నావు. ఇవన్నీ టీవీ ప్రోగ్రామ్స్ కి, రేడియో ప్రోగ్రామ్స్ కి బాగుంటాయి. ఫస్ట్ లవ్ అంట, మిస్సింగ్ అంట, హంటింగ్ అంట, ఇవన్నీ వింటుంటేనే పిచ్చెక్కిపోతుంది. ఏంట్రా ఏంట్రా అంటున్నావు? వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు వాగద్దు. నీ గురించి నాకు తెలీదా? సినిమా హీరోల పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఆ ఎస్ అంటే ఏంటో తెలుసా? శైలజ, అది ఆడ లవర్ పేరు. రేపొద్దునీటికి పెళ్ళే ఒక కూతురు పుట్టిందనుకో, తన ఖచ్చితంగా శైలజ అనే పేరు పెట్టుకుంటాడు. మరి ఈడు, ఈడి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఏంటో తెలుసా? బిందు. ఎవర్రా అని అడిగితే నాకు ఆ పేరు చాలా ఇష్టం రా అంటాడే గానీ అసలు విషయం చెప్పడే. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు, అయినా మీరేంట్రా బిల్డప్లు ఇస్తున్నారు? మీరు ప్రేమలో ఫెయిల్ అయ్యారని ప్రేమకి మాయా, మసి అని పేర్లు పెట్టి మీ ఈగోని సాటిస్ఫై చేసుకుంటున్నారు. మీకు ప్రేమించి ఓడిపోయానని చెప్పుకోవడానికి సిగ్గు. మీ ప్రేమ ఫెయిల్ అయింది అంతే, కానీ ప్రేమ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. నా ప్రేమ నాకు జీవితం కావాలి, పాస్వర్డ్లకో పచ్చబొట్లకో పరిమితం కాకూడదు. అందుకే గర్వంగా చెప్తున్నాను, ఎస్ ఐఎమ్ ఇన్ లవ్. ఐ లవ్ మహా, షీ ఈజ్ మై ఫస్ట్ లవ్. ఫస్ట్ లవ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఫస్ట్ ట్రైసైకిల్, ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ జాబ్, ఫస్ట్ శాలరీ, ఇవన్నీ వచ్చినప్పుడు జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ ఫస్ట్ లవ్, మొదటిసారి ప్రేమలో పడినప్పుడు అది కేవలం మనకి మాత్రమే తెలుస్తుంది, ఎందుకంటే అది కేవలం మనం మాత్రమే పొందే అనుభూతి కాబట్టి. ఫస్ట్ లవ్ని తిరిగి పొందే అవకాశం ప్రతి ఒక్కరికి రాదు, కానీ నేను మాత్రం నా ఫస్ట్ లవ్ని తిరిగి పొందే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఇది మీకు నా పిచ్చిలానే అనిపించవచ్చు, ఓకే, నో ప్రాబ్లం, నా ప్రేమే నా పిచ్చి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్స్ ఇస్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ లవ్స్. ఇక్కడేం చేస్తున్నావురా? సిద్ధు సారీరా, అనవసరంగా ఎత్తుతున్నావు అన్న తోటలో ఉండిపోయింది, కానీ నీలో ఎంత ప్రేమ దాగుందని తెలీదు. రే, నీలో సిన్సియారిటీ ఉంది, ఖచ్చితంగా తన నీకు దొరికి తీరుతుందిరా. ఐడియారా, మీ స్కూల్కి వెళ్తే? ఎందుకు? అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మహాలక్ష్మి డీటెయిల్స్ తెలుస్తారా. సరేరా, మీరు స్కూల్కి వెళ్ళండి, నాకు వీలైన బెస్ట్ పాసిబుల్ వేస్లో నేను ట్రై చేస్తాను. ఓకే, తండోరా, నేను చూసుకుంటా.